సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన మంచి మాట ఏమిటంటే, ప్రేమ వివాహాలు, పెద్దల కుదిర్చిన వివాహాలు, వీటి మీద మన మంచి మాటలు సాగుతాయి ఇవాళ. ప్రేమ వివాహాలు ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయాయి. ఎక్కడ చూసినా ఇవే గొడవలు. ప్రేమించుకోవడం మంచిదే, నేను కాదంటం లేదు, ఒకరినొకరు అర్థం చేసుకొని. కానీ వచ్చిన చిక్కంతా ఏంటంటే, వాళ్ళు బాగా చదువుకొని మంచి అవగాహనతో వాళ్ళు ప్రేమించుకుంటే పర్వాలేదు. ఏమీ తెలియని వాళ్ళు, హై స్కూల్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు, మేము లవ్ చేస్తున్నాం అంటున్నారు. అది లవ్వో తెలియదు, ఆకర్షణో తెలియదు, అది ఏమీ తెలియని వయసులో ఆ పిల్లలు మేము ప్రేమించేసుకుంటున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం అని చెప్పి ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోతే పారిపోవడం, ఎక్కడికో వెళ్ళిపోవడం, తర్వాత వాళ్ళు ఎలా జీవించాలో తెలియదు, సరైన చదువు ఉండదు, వెనకాల వాళ్ళని ఎంకరేజ్ చేసే మనుషులు ఉండరు, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ పిల్లలు, చిన్నపిల్లలు, 10th క్లాసు, 11th క్లాస్ పిల్లలు ఏం చేస్తారు? ఆ విధంగా చాలా జరుగుతున్నాయి. ప్రేమ అనేది చాలా గొప్ప పవిత్రమైనటువంటి విషయం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకొని వాళ్ళ జీవితాల గురించి ప్లాన్ చేసుకొని మనం ఇలాగ వెళితే బాగుంటుంది అని గనక వాళ్ళు మొదటి నుంచి చదువుకున్న దగ్గర నుంచి ప్రేమించుకుని పెద్దలకు చెప్పాలి. ముందు పెద్దవాళ్లతో మాట్లాడి, మీ ఇంట్లో మాట్లాడండి, వాళ్ళింట్లో మాట్లాడండి, మాట్లాడి వాళ్ళిద్దరు ఒప్పుకున్న తర్వాత మీరు వివాహం చేసుకుంటే అది చాలా గొప్పగా ఉంటుంది. కానీ చాలామంది తల్లిదండ్రులు, కొంతమంది, ఈ రోజుల్లో చాలా మార్పు వచ్చింది. నేను చూసినంతవరకు ప్రేమ వివాహాలు పెద్దలు కుదిర్చి చక్కగా చేస్తున్నారు. నేను చాలా వివాహాలను చూశాను అలాగా. కానీ కొంతమంది పట్టుదలకి పంతాలకి పోయి వాళ్ళ జీవితాల్ని చిదిమేస్తున్నారు. లేనిపోయిన కక్షలు కార్పణ్యాలు పెంచుకొని వాళ్ళని చంపేస్తున్నారు, మధ్యలోనే తుంచేస్తున్నారు. ఇదంతా మంచి పద్ధతి కాదు. మీరు ప్రేమించండి, ప్రేమించుకోండి, కానీ పెద్దవాళ్ళ అనుమతితో చేసుకుంటే అది ఇంకా బాగుంటుంది. చేసుకున్న తర్వాత ఉద్రేకంతో మీరు ప్రేమించేసుకొని పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? అప్పుడు రియలైజ్ అవుతున్నారు, నేను తప్పు చేశానేమో, నేను ఇలా చేసుకోకూడదేమో అని అప్పుడు ఆలోచిస్తున్నారు. అప్పుడు ఆలోచించడం కాదు, ప్రేమించేటప్పుడే మీరు ఆలోచించుకోవాలి, మనం వెళ్ళే రూట్ కరెక్టా, మనం ఈ పద్ధతిలో వెళితే మంచిదా అనేది మీరు ఆలోచించుకోవాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పమ్మా? ఎందుకంటే ప్రేమించుకోవడం తప్పు కాదు, కానీ అది చివరి వరకు జీవితాంతం మీరిద్దరూ కలిసి ఆనందంగా జీవించినప్పుడే ఆ ప్రేమకు ఒక అర్థం, పరమార్థం అంటూ ఉంటాయి. పెళ్ళైన తర్వాత చాలామంది చూస్తున్నాను, 1 సంవత్సరం కూడా కలిసి కాపురం చేయటం లేదు, విడిపోతున్నారు. ఎందుకని? ఉద్రేకం, మీలో ఉండే ఆ భావోద్రేకాలు ఏం చేయాలో తెలియక ఒకరినొకరు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, పోట్లాడుకుంటూ, నాకేం తక్కువ, నేనేం తక్కువ అనుకొని. మరి ప్రేమించినప్పుడు ఏమయ్యాయి ఈ విషయాలన్నీ మీకు? అప్పుడు తెలియలేదా? అప్పుడు నువ్వెవరో ఆ అబ్బాయికి తెలియదా? అబ్బాయి ఎవరో నీకు తెలియదా? తెలిసే కదా మీరు ప్రేమించుకున్నారు. అది కేవలం ప్రేమ అంటే మనసులోంచి రావాలి తప్ప, నీ వెనకాల ఆస్తి చూసో లేకపోతే నీ అందం చూసో, అందం చూసి ప్రేమించే ప్రేమ ప్రేమ కాదు. ఆత్మ సౌందర్యం చూడాలి. ఓకే, మనం ఈ అమ్మాయిని ప్రేమిస్తే నాకు మంచి భార్య అవుతుంది అని అబ్బాయి అనుకోవాలి. ఈ అబ్బాయిని ప్రేమిస్తే మంచి భార్య, నాకు మంచి భర్త వస్తాడు అని ఆ అమ్మాయి అనుకోవాలి. ఇద్దరు కలిసి అలా ప్రయాణం చేస్తూ 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 మీ చదువులు అయిపోయి ఒక జాబులో చేరిన తర్వాత అప్పుడు పెద్దవాళ్ళకి చెప్పండి, మేము ఈ రకంగా అనుకున్నాము, ఇది మా పద్ధతి, మేము మ్యారేజ్ చేసుకుంటున్నాము, చేసుకుంటాము, మీరు చెయ్యండి అని వాళ్ళని అడగండి. వాళ్ళు ఆమోదించారా, అంతకన్నా ఆనందం ఇంకోటి ఉండదు. ఆమోదించకపోతే మాత్రం అది కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఎవరికి చెప్పకుండా మీరు వెళ్ళి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఇంట్లో గొడవలు, అల్లర్లు, మా పరువు పోయిందని అమ్మా నాన్నలు దెబ్బలాడడం లేకపోతే చంపించడం, ఏదో రకరకాల భయంకరమైనవి జరుగుతున్నాయి. కాబట్టి ప్రేమ వివాహాలు మంచివే, కానీ మీరు ఒకరినొకరు అర్థం చేసుకొని చక్కగా పెళ్లి చేసుకొని ఆనందంగా జీవించి జీవితాంతం మీరు ఎప్పుడు ఒకటిగానే జీవించాలి. ఆ ప్రేమ చివరంటూ మొదట ఎలాగుందో ఆ ప్రేమ చివరి వరకు కూడా మీకు
అలాగే ఉండి జీవించినప్పుడే ఆ ప్రేమ వివాహం అనేది సక్సెస్ అవుతుంది. అలాగే అమ్మా నాన్న కుదిర్చిన మ్యారేజ్ అంటే అమ్మా నాన్నలు చూస్తారు సంబంధం, అమ్మా ఇలా మీకోసం నేను సంబంధం చూస్తున్నాను, బాబు నీకోసం సంబంధం చూస్తున్నాను అని అన్నప్పుడు మీ మనసులో ఎవరైనా ఉన్నారా చెప్పేయండి, లేదమ్మా నేను లవ్ చేశాను, లేదు నాకు ఒక అమ్మాయి ఇష్టపడ్డాను అని చెప్పేయండి. అంతేకాని వాళ్ళకి భయపడిపోయి మీరు చెప్పకుండా మనసులో దాచుకుని రేపు పెళ్ళయిన తర్వాత ఆ అమ్మాయిని బాధపెట్టి ఆ అబ్బాయిని బాధపెట్టి మీరు ఎటు ఇవ్వడలేక మీలో మీరే కుమిలిపోయి చివరికి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇవి కాదు కదా జీవితం అంటే. అమ్మా నాన్న మీ క్షేమం కోసం ఆలోచిస్తారు, ఎప్పుడు మీ క్షేమం, నా పిల్లలు బాగుండాలని ప్రతి తల్లిదండ్రి ఆలోచిస్తారు. ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మంచి భర్త రావాలి నా కూతురికి, లేకపోతే నా కొడుకు మంచి భార్య రావాలి, ఈ ఇంటికి మంచి కోడలు రావాలి అని ప్రతి తల్లిదండ్రి ఆలోచిస్తారు కదా. కాబట్టి అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా మనం ఎంతో అవగాహనతో అర్థం చేసుకోవాలి. అమ్మా నాన్న ఎప్పుడు మన మంచి కోరతారు, ఓకే అమ్మాయి ఆ అబ్బాయిని చూసి ఓకే ఆ అబ్బాయి మంచి చెడ్డలు ఏంటో తెలుసుకుని, వాళ్ళ తల్లిదండ్రులు మంచి చెడ్డలు తెలుసుకుని అమ్మా నాన్నతో మాట్లాడి నచ్చాడా ఓకే మీరిద్దరు కాసేపు కూర్చొని మాట్లాడి, ఈ రోజుల్లో సహజం అయిపోయింది కదా, పెళ్లి చూపులకు వచ్చినా కూడా పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత ఇంకా మనం చెప్పాల్సింది ఏముందమ్మా, ఫోన్లు గేమ్లు మాటలు పెళ్ళి అయ్యే వరకు ఇంకా ఫోన్లో రాత్రులు రెండు మూడు అయిపోయినా కూడా ఆ ఫోన్లు ఒకటి వదలటం లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మాట్లాడుకుంటూ. అలాగా ప్రేమించడం వేరు, తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాలు. రేపు పొద్దున్న మీకు ఏదన్నా జరిగిందనుకోండి, మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు వచ్చాయనుకోండి, లేదు ఏది జరిగినా కూడా దానికి తల్లిదండ్రులు మీ వెనకాల వెన్నుదన్నుగా ఉంటారు, అమ్మో నా కూతురికి ఈ కష్టం వచ్చింది, లేదా నా కొడుకు ఈ కష్టం వచ్చిందని వెనకాల మీ బంధువులందరూ కూడా మీకు సపోర్ట్గా నిలబడతారు. అందువల్ల ఏంటంటే ఇది మంచి పద్ధతే, అది మంచి పద్ధతి. నన్ను అడిగితే ఎప్పుడూ కూడా అమ్మా నాన్నలు చేసిన సంబంధం చాలా మంచిదని నేనంటాను. ఎందుకంటే మీకు ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా వెనకాల మీకు ఇంతమంది సపోర్ట్ నిలుస్తారు. అదే మీరు ప్రేమ వివాహం అనుకోండి, మీ తరఫున ఎవరు ఉండరు, మీరిద్దరే పోరాడాలి, జీవితం అంతా మీరిద్దరూ పోరాడాలి. మీరు అందరూ పెద్దవాళ్ళందరూ కలిసి వస్తే అది వేరే విషయం, ఎవరు కలిసి రాని కుటుంబాలు, ఇద్దరు ఒంటరిగా జీవించే కుటుంబాలు చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. అలా ఉన్నప్పుడు మీరిద్దరూ దెబ్బలాడుకోవాలి, లేకపోతే మీరిద్దరు కలిసి ఉండాలి, మీరిద్దరు ఏం చేయాలన్నా కూడా మీరిద్దరే చేసుకోవాలి తప్ప ఎవరు మీకు సపోర్ట్ రారు. కానీ ఇక్కడైతే మాత్రం అమ్మ నాన్న ప్రతి ఒక్కరు మీ బంధువులు స్నేహితులు అందరూ మీకు వెన్నుదన్నుగా నిలబడతారు, మీకు సపోర్ట్ ఇస్తారు, ఫుల్ సపోర్ట్గా నిలబడతారు. కాబట్టి ఈ రోజుల్లో ఏంటంటే నా ఉద్దేశం అమ్మా నాన్న చూసిన సంబంధం మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చలేదు అక్కడే చెప్పండి, మొహమాటాన్ని పోయి తలదించుకొని గంగిరెద్దులాగా తలది ఆడించొద్దు మీరు. కాబట్టి అమ్మా నాన్న చూసిన సంబంధం మంచిదే, అలాగే ప్రేమించి పెళ్ళాడడం కూడా మంచిదే. మీరు ఆలోచించుకొని నా ఉద్దేశ ప్రకారం చెప్పాలంటే అమ్మా నాన్న చూసిన సంబంధం అరేంజ్డ్ మ్యారేజ్లు మాత్రం చాలా మంచివని నేను అనుకుంటాను. ఎందుకంటే మీకు వెనకాల ఇంతమంది ఉంటారు, ఇక్కడ మీరిద్దరే ఉంటారు. కాబట్టి ఆలోచించండి అమ్మాయిలు అబ్బాయిలు, మీరు ఆలోచించుకొని ఈ రోజుల్లో మీరు ఏ దారిని వెళితే మంచిదనేది మీరు ఆలోచించుకోండి. ప్రేమించుకొని అమ్మా నాన్నల అనుమతితో మీరు పెళ్లి చేసుకోండి. అంతేగాని ఇంట్లోంచి పారిపోయి లేకపోతే ఇంకేదో చేసుకొని ఆత్మహత్యలు చేసుకొని అలాంటి పిచ్చి పనులు మాత్రం ఎప్పుడు చేయొద్దు. ఇది మన జీవితం, భగవంతుడు మనకిచ్చాడు, మనం ఎంతో కాలం జీవించాలని మీరు మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఎల్లప్పుడూ కూడా మన యొక్క దృఢమైన నిశ్చయంతో మీరు ఉన్నప్పుడు తప్పకుండా ప్రేమ పెళ్ళిళ్ళైనా అరేంజ్డ్ మ్యారేజ్లైనా ఏదైనా కూడా సక్సెస్ అవుతాయి. కాబట్టి మీరు తప్పకుండా, నా ఉద్దేశం ప్రకారం నేను చెప్పాలంటే అరేంజ్డ్ మ్యారేజ్లు చాలా మంచివి అని నేను అనుకుంటాను. అది కాదు ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరో చూస్తారు ఎవరో చేస్తారు ఎందుకులే మనం ప్రేమించుకున్నాం అని అనుకుంటే ఏ పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ప్రేమించుకోకూడదా, వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉండకూడదా, ఒకరినొకరు అర్థం చేసుకోకూడదా, పెళ్ళి కాకముందే ప్రేమించుకోవాలా? చాలా పొరపాటు. పెళ్ళైన భార్యాభర్తలు కూడా చక్కగా ప్రేమించుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని హ్యాపీగా జీవించవచ్చు. అలాగే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ఆనందంగా పెద్దల అనుమతితో మ్యారేజ్ చేసుకోండి, ఇంట్లోంచి పారిపోయి చేసుకోవద్దు. పెద్దల అనుమతితో చేసుకుంటే రెండు వివాహాలు కూడా చాలా సాఫీగా
ఆనందంగా చేసుకుంటే చక్కని సంసారం మీ వశం అవుతుంది. నా మాటలు మీకు నచ్చితే మీరు కొంచెం ఆలోచించండి ఈ విషయంలో, సరేనా? మరి మంచి మాటతో ఇంకొక వారం వస్తాను. నమస్తే.